గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ నెల్లూరులో దండియాత్ర టూ రిలే నిరాహార దీక్షకు దిగారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో బుధవారం దీక్షను ప్రారంభించారు. ఎంచుకుందాం గాంధీ మార్గాన్ని, పరిశోధించుకుందాం మన ఆత్మవిశ్వాసాన్ని అంటూ నినాదాలు చేశారు. ఈ దీక్ష 7 రోజుల పాటు కొనసాగుతుందని గాంధీ నాగరాజన్ తెలిపారు. ఇందుకురుపేట పల్లిపాడు గ్రామంలో ఉన్న పినాకిని సత్యాగ్రహం ఆశ్రమంలో గాంధీయిజం ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గాంధీజీ సిద్ధాంతాలు కనుమరుగు కాకుండా కాపాడాలని ఆయన కోరారు. అనంతరం గాంధీ నాగరాజన్ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. వందే మాతరం, ఎక్కడికి వెళ్తుంది తరం? ప్రతి వ్యక్తి దేశభక్తి 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 అంటారు. దేశభక్తి అసలు ఎక్కడుంది? పాలించే పాలకుల దగ్గర ఉందా దేశభక్తి? లేకపోతే దాన్ని ఎదిరించే పౌరుల దగ్గర ఉందా దేశభక్తి? ఎవరి దగ్గర ఉంది? డబ్బు తీసి ఓటేస్తున్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారు. జైల్లో ఉండాల్సిన ఖైదీలకి ఓటేసి నాయకులుగా కూర్చోబెడుతున్నారు అధికారంలోకి. మరి ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారు? ప్రజల్ని ఎవరు రక్షిస్తారు? రేపటి తరాలకి స్వేచ్ఛా స్వాతంత్రాలను ఎవరు అందిస్తారు? ప్రతి ఒక్కడు ఏదో ఒక రూపంలో దోసుకుంటూనే ఉన్నాడు. కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, మినిస్టరు, ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, సీఎంఓ, పిఎంఓ, ఎవరిలో ఉంది నీతి? ధనవంతుల్ని కాపాడడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వ ల్యాండ్లన్నీ కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వ ల్యాండ్లన్నీ వచ్చి కార్పొరేటర్ సంస్థలకి దానం చేస్తున్నారు, దారదత్వం చేస్తున్నారు. మరి ఏమైపోతుంది సభ్య సమాజం? స్త్రీలని నగ్నపరిచి మణిపూర్లో ఘటన జరిగింది. ఇంతటి మోసమైన ఘటన ఎక్కడైనా జరిగిందా? హర్యానాలో ముస్లింల మీద అత్యాచారం జరుగుతుంది. ముస్లింల మీద తుప్పాకీతో కాల్చి చంపుతున్నారు. మసూది లోపలికి వెళ్ళి ఇమామ్ని చంపారు. 22 ఏళ్ల ఇమాం నీ బిడ్డ కాదా? నీ బిడ్డలా కనబడలేదా? తను చనిపోయే ముందు హిందూ ముస్లిం ఐక్యత గురించి గొప్పదిగా పాడారు. మరి అవన్నీ ఎక్కడికి పోతుంది? అవన్నీ మీ కంటికి కనబడదా? బొంబాయి ట్రైన్లో 3 ముస్లింని కాల్చి చంపారు. 1 రైల్వే పోలీసు పై అధికారిని కాల్చి చంపారు. అప్పుడు పోలీసు వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఆర్ఎస్ఎస్ అనే సిద్ధాంతం వీళ్ళు, ఈ పార్టీలకు చెందిన వాళ్ళు, ఈ ఒక మత సిద్ధాంతవాదులు ప్రభుత్వ పదవుల్లోకి ఎంటర్ అయిపోయారు. పోలీసులు గాను, ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను ఎంతోమంది ఆర్ఎస్ఎస్కి చెందిన వాళ్ళు ఎంటర్ అయిపోయారు. వీళ్ళందరూ దేశాన్ని ఎలా రక్షిస్తారనుకుంటున్నారు? కలిగాలం అంటున్నారు. మీరు వచ్చేసి మారాలి, ప్రజలు మారాలి. మీరు ఓటేసుకునేటప్పుడు చిగ్గు చీమ లజ్జ అన్ని ఆలోచించి ఓటేయండి. నీతిగల నాయకుడికి ఓటేయండి. ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కడు దేశాన్ని దోచుకోవడమే. ఈ పార్టీ గొప్పని చెప్పుకునే ఒక్క పార్టీని చెప్పండి ప్రజలు. ఏ పార్టీ గొప్ప పార్టీ? ఎక్కడుంది నీతి? ఎక్కడుంది నిజాయితీ? ప్రజల కోసం పోరాడే నాయకుడు ఎక్కడున్నాడు? డబ్బు లక్షల కోట్లు కుంభకోణాలు చేసేవాళ్ళే. ఒక దొంగ ఇంకొక దొంగను జైల్లో పెట్టానని గొప్ప చెప్పుకోవడం గొప్ప కాదు. ప్రతి దొంగల్ని జైల్లో పెట్టాలని చెప్పేది ప్రజలు. డబ్బు తీసుకోకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తే అప్పుడు అందరినీ లోపల పెట్టచ్చు. ధైర్యం గల మగాడుగా, రాజకీయ నాయకుడుగా ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఈ దేశాన్ని, ఈ దేశ సంపదని, భావితరాల భవిష్యత్తుని, స్వేచ్ఛా స్వాతంత్రాల్ని మొత్తాన్ని మంట కల్పిస్తున్నారు. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో గాంధీజం ఎక్కడుంది? సత్యాగ్రహం అంటే ఏంది? ప్రజలు ఒక ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే దాన్ని వ్యతిరేకించి పోరాడాలి, జైలుకు వెళ్ళాలి, అవసరమైతే మరణానికి కూడా తెగించాలి. అది సత్యాగ్రహం అంటే. ఎక్కడెక్కడున్నారు? కదర్ షర్టు, కదర్ గుల్లా పెట్టుకుంటే గాంధీవాది అయిపోతారు. వీటిలో మార్పు రావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారాలని, ఈ దేశాన్ని మంచిగా తీర్చిదిద్దాలని, గాంధీ సిద్ధాంతాలని కనుమరుగు అవ్వకుండా కాపాడాలని, కంటికి రెప్పలాగా రక్షించుకోవాలని మీ అందరినీ వచ్చి కోరుకుంటున్నాను. పత్రిక సహోదరులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి 4వ స్తంభమైన మీరు ముందుకు రాకపోతే ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఎవరు? ప్రజలకు ఇది చెప్పకపోతే ప్రజలు అర్థం చేసుకునేది ఎప్పుడు? ఎవరు వివరిస్తారు? కనుక అందరినీ సహకరించమని వేడుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం. బ్రతుకుదాం, బ్రతికిద్దాం, బ్రతికించడం కోసం బ్రతుకుదాం. బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం. జై హింద్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.